మన తెలంగాణ పూపార్టీ లీడర్లు బండి సంజయ్ కొట్టే కసుబుసులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోసే కోతలు చూసి అబ్బో శానా గొప్పలే అనుకునేది నిన్న మొన్నటి దాకా. కానీ కసు లేదు, బుసు లేదు, అంతా తుసన్న ముచ్చట. నిన్న మన సీఎం సార్ బయట పెట్టిన ఫామ్ హౌస్ ఫైల్స్ వీడియోలా బయటపడ్డది. మన తెలంగాణ పువ్వులన్నీ ఢిల్లీ పెద్ద పువ్వుల చేతులున్న కీలు పువ్వులే. అయ్యో చూడు రే, ఆలా మనుషులే ఎంత క్లారిటీతోని గాలి తీసిరన్న ముచ్చట. జేబుల రూపాయి మన బీజేపీ వాళ్ళు పెద్ద సిపాయి. అవు మన టీబీజేపీ ప్రెసిడెంట్ బొంగురు గొంతు బండి కాక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాకల నెత్తి మీద రూపాయి బిల్లులు పెట్టిన చారణ ఇల్వ చేయరట వాళ్ళ పార్టీ ఢిల్లీ లీడర్ల ముంగట. మన కాడా వీళ్ళ మాటలు కోటలు దాటుతాయి కదా, కానీ అక్కడ కాళ్ళు గల్మ దాటాయట. అంత తుస్సేనట. నిన్న మన సీఎం సార్ బయట పెట్టిన వీడియోల ఈ సిపాయిల దమ్యంతో కుద్దు వాళ్ళులే బయట పెట్టిరు. ఎన్నుకుంటా చూడు రూపాయి మళ్ళా. ఇక్కడ అయితే మొత్తం మీద బండి ఏం నడవదు, బండి ఏం నడవదు, నడుస్తారు బండికి గంటే. అంటే ఆ చాడలు వెక్కే నడిచారు, స్వేచ్ఛ ఇచ్చి పార్టీ నడపమంటే నడిపే వాళ్ళు ఎవరు లేరా? లేరు, ఇప్పుడు తయారు చేస్తారు. ఇప్పుడు అందుకే కొత్త రక్తం వస్తే కొత్త రక్తానికి అంటగట్టాలని ఉన్నారు. ఇప్పుడు ఊ అంటే మోడీతో మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడతారు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాళ్ళు మాట్లాడడం ఎవరు ఇన్ని ముందు వచ్చిన వాళ్ళు బీజేపీలో వచ్చిన ఎప్పుడు మోడీతో చూసుకుంటాం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరిని ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ అయితే అన్నీ వాళ్ళు కిషన్ రెడ్డి ఏమి చేసిండు, కిషన్ రెడ్డి కదిలింది, కిషన్ రెడ్డితో సీఎంకు ఒప్పందం ఏంటి, అన్నీ వాళ్ళకి తెలుసు. మిగతా డబ్బు చేసేదే రాష్ట్రపతి గారు లేదు కదా, అయితే రిటైర్ అలా బ్యాక్షత్ర ఇంకేనా. బండి సంజయ్కి అపాయింట్మెంట్ లేదు, కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి కూడా సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళతో తక్కువ మోడీ ఇండియాతో అమిత్ షా వాళ్ళు వస్తుంది, బీఎస్ఎఫ్తో ఇండియాతో కాదు ఆపరేషన్ కాబట్టి బాగా. విన్నారా, అసలు వీళ్ళని లెక్కే పెట్టారట, దగ్గరికి కూడా రానియరట. అంటే వీళ్ళిద్దరు బిల్డప్ బాబాయ్లే అయితే మంచి పనులు చేస్తేందుకు అక్కరే పడరు, ఇసుంటి లుచ్చ పనులు లఫంగి పనులు కూడా చేస్తేందుకు పనికిరారన్నట్టు. కానీ మొత్తం మేమే, అంతా మేమే, ఢిల్లీని మేమే నడిపిస్తున్నాం, మేము చెప్పినాకనే నడ్డా అమిత్ షా మోడీలంతా అడుగు బయట పెడతారు అన్నంత బిల్డప్ ఇస్తారు మన తాన్నైతే. అసలు ఆ మాటలు ఆ కోతలకు అంతు పొంతేమన్నా ఉండేనా వీళ్ళిద్దరిది? ఇంకా గమ్మత ఏంటంటే ఇంత భాగవతం బయటపడ్డా ఇంకా కవరింగ్ చేద్దామని మస్తు ట్రై చేస్తున్నారు. వాళ్ళంతా డ్రామా ఆర్టిస్టులట. అసలు ఆ వీడియోలో బీజేపీ ఆర్ఎస్ఎస్ లీడర్ల పేర్లే లేవట. మరి అమిత్ షా, తుషారు, బిఎల్ సంతోష్ లంటే ఎవలో కదా, ఆయనతో వీళ్ళ చెవులేమన్నా పంక్చర్ ఇట్లా అయినాయా ఎట్లా? చాలు చాలు కానీ ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఢిల్లీ లీడర్ల మోచేతుల నీళ్ళన్నా మంచిగా దాగుడు నేర్చుకోరు జరా. అట్లానే ఏమన్నా గుర్తింపు దక్కి ఇసొంటి ఎమ్మెల్యేలు ఎంపీలను కొని సర్కార్లను వడగొట్టే ఆపరేషన్లు మీకేమన్నా అప్పచెప్తారేమో ట్రై చేసుకోరు రేపు.